నలభైదవ రోజు ప్రజా చైతన్య యాత్రలో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడి టీచాంటి మరియు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరంజనేయులు గారు వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు పోరాటం. టీడీపీ అధ్యక్షులు గన్ని ఇన్ఛార్జ్ బడిటి సృష్టికరణ ముగిసిన మొదటి విడత ప్రజా చైతన్య యాత్ర. నవరత్నాల పేరుతో నవ ఘోరాలను పాల్పడుతూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడిటి చంటి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా చైతన్యం కోసం ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బడిటి చంటి అంకుటిత దీక్షతో చేపట్టిన పాదయాత్ర స్థానిక రెండవ డివిజన్ బావిశెట్టి వారిపేట కనకదుర్గమ్మ గుడి వద్ద నుండి ప్రారంభమైంది. ప్రజా సమస్య పరిష్కారం విషయంలో జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్న దృఢ సంకల్పంతో 45 రోజుల పాటు కొనసాగిన మొదటి విడత పాదయాత్రలో బడేటి చంటి నల్లచొక్కా ధరించడంతో పాటు పాదరక్షలు లేకుండా పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలను బడేటి చంటి ఎండగట్టారు. 45వ రోజు పాదయాత్రలో భాగంగా మొదటి టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి బడేటి చంటి పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని సామాన్యుల బతుకులను ప్రశ్నార్థకంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పడవేశారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బడిటి చంటి మొదటి విడతగా చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని పేర్కొన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బడిటి చంటి మాట్లాడుతూ తాను పాదయాత్ర చేపట్టడంతో పాటు వణుకు పుట్టి గడపగడపకు ప్రభుత్వం చేపట్టిన అధికార పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మీనమీషాలు లెక్కిస్తుందని విమర్శించారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయంటే తమ పాదయాత్ర ఫలితమేనని పేర్కొన్నారు. కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మరో ధైర్యం కల్పించడంతో పాటు వారి సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి వారికి కనువిప్పు కలిగించాలన్న లక్ష్యంతో 45వ రోజుతో పాటు మొదటి విడత పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. దీనికి కొనసాగింపుగా రెండవ విడత పాదయాత్రను మరింత ప్రజోపయోగకరంగా ముందుకు వెళ్తున్నానని బడిటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈర్లీ అశోక్ బాబు, పాడి ప్రసాద్, దాసరి ఆంజనేయులు, మెడపల్లి యేసు, గుండు శివాజీ, తీయల రవి, శంఖభక్తుల నాగరాజు, నోడగాని సురేష్, లంకనపల్లి సతీష్, శంఖభత్తుల సతీష్, వేంపల అనిల్, గరికపూడి చంటి, జి కామరాజు, వి శ్రీను మరియు 1 మరియు 2 డివిజన్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతుందండి, మాకు 13,000 వస్తాయి చాలండి. మేము ఇలాగే అన్ని కొనుక్కుంటా ఉంటే గ్యాస్ బండ నూనె అన్ని మేము ఇలాగే కొనుక్కుంటా ఉంటే మీ ఇష్టం. నేనేం మిమ్మల్ని వద్దన్నాం. మీరు ఆలోచించుకోండి, ఇంకా 12 నెలలుందో 8 నెలలుందో 9 నెలలుందో నెలకు ఒక రోజు కేటాయించండి. సీరియల్ చూసేటప్పుడు సీరియల్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అసలు మనం వేసేది ఓటు ఎందుకు వేయాలనేది మీరు ఆలోచించండి. మేము మంచి వాళ్ళం అయితే మాకేయండి, వద్దనంటే మానేసేది. ఎవరైనా చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడన్నా నిక్కచ్చిగా చేశాడంటే ఆ వెనకాల కోట్లు ఆస్తి ఉండవు. ఎవరికి ఉండవు? ఎవడో చెప్పడం ప్రజలే చెప్తాడు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో జరగనున్న ప్రవేశ పెట్టిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమం నిర్వహించిన స్కూల్ యాజమాన్యం జగనన్న ప్రవేశపెట్టిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీటీసీ బెహారా రాజేశ్వరి దొరబాబు పాల్గొని గేమ్ ఆడుతున్న క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఆనందంగా ఉండాలంటే గేమ్స్ ఆడాలని, గేమ్స్ ఆడి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని జడ్పీటీసీ బెహార రాజరాజేశ్వరి దొరబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బెహార దొరబాబు, ఎంపీపీ గొల్ల కాంతి సుధాకర్, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరత్నం, స్కూల్ చైర్మన్ బేడిబోయిన పెద్ద కాపు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు నంబర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. జస్ట్ చైన్ అంతే. పార్వతీపురం మాండ్యం జిల్లా సీతంపేట మండలం గుడ్డపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కళావతి ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అర్హత ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తూ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే కళహతి అన్నారు. మహాత్మా గాంధీ తీసుకెళ్తే వాపులుకి మరీ వాపు వెళ్ళిపోయింది. మహాత్మా గాంధీ పార్వతీపురం మాండ్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ నగర పంచాయతీ కార్యాలయానికి విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జి నాగరాజు విచ్చేసి సిబ్బందితో సమావేశమై పనితీరును ఇంజనీరింగ్ వర్క్ల స్టేటస్ను విషయాలపై సిబ్బందితో సమీక్షించారు. అనంతరం డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. కమిషనర్ రవి సుధాకర్ కు సూచనలు చేశారు. పట్టణమంతా పర్యవేక్షించి శానిటేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం టీడీ పారాపురం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించి ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించి కొండ నుండి వచ్చే నీరు డంపింగ్ ప్రాంతానికి రాకుండా 5 అడుగుల లోతులో కొండ చుట్టూ గొయ్యి తవ్వించమని, తద్వారా కొండ నుండి వచ్చే నీరు అందులో ఇంకే విధంగా చర్యలు చేపట్టినది గాను కొండ దిగువ ప్రాంతంలో 2 వైపులా ప్రహారీ కట్టాలని, ఆ ప్రాంతంలో మొత్తం గ్రీనరీ అదేవిధంగా ఎత్తైన మొక్కలు వేయించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణమూర్తి వారితో మాట్లాడి టీడీ పారాపురం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రాంతాన్ని ఫీల్డ్ ఇన్స్పెక్టర్ చేయాలని, వీలైనంత తొందరగా పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టరీతో శానిటేషన్ సిబ్బందితోనూ సమావేశం ఏర్పాటు చేసి పారిశుద్ధ నిర్వహణ మెరుగుపరచాలన్నారు. ప్రతిరోజు 1 ట్రాక్టర్ కనీసం 3 ట్రిప్పులు చొప్పున చెత్తను తరలించేలా చూడాలని, ప్రతిరోజు మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేపట్టాలని, ప్రతిరోజు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేపట్టాలని, ఓపెన్ డ్రైవ్లలో స్ప్రేయింగ్ చేయించాలన్నారు. ప్రత్యేకంగా శానిటేషన్, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్కు ఆదేశించారు. అనంతరం అడ్మిన్ సెక్రటరీతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాపర్టీ ట్యాక్స్ కనెక్షన్పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కాంపాక్ట్ మీటర్ అంటే కాంపాక్ట్ మీటర్ చేస్తారు. ఇప్పుడు రెండు ట్రాక్టర్లో మార్నింగ్ ఒక ట్రాక్టర్ మార్కెట్లో చేస్తారు సార్. ఇంకో ట్రాక్టర్ ఆర్డర్స్ లేక ఖాళీ ఉంటారు బాబు. ఒక ట్రాక్టర్ ఖచ్చితంగా 3 ట్రిప్పులు ఖచ్చితంగా వేయాలి. ఒక్కొక్క ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు కలిపి 6 ట్రిప్పులు వేయాలి. ఇంక ఏదైనా కంప్యూటర్ రిపేర్ అంటే ఆ 10 రోజులకు వెహికల్ అయితే చూసుకుని దానికి కూడా వాడుకోవచ్చు కదా. ఏదో బిల్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది కదా. లోడింగ్ చేయడానికి మనుషులు లేరు కదా. చెప్తారు వెంటనే అరేంజ్ చేస్తావు కదా. ఇప్పుడు టెలి కాన్ఫరెన్స్ పెట్టామండి. అందుకే ఇప్పుడు మార్నింగ్ టైంలో 6 గంటలకి 7 గంటలకే టెలి కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళు ఇష్యూలు చెప్తారు. ట్రాక్టర్కి లేబర్ లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇలాగే లేబర్ అరేంజ్ చేసుకోవచ్చు. అన్ని చేతిలో పడే గోకవరంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, ఇది అమరవీరులకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను గోకవరం మండల పరిషత్ అధ్యక్షురాలు సుంకర శ్రీవల్లి వీరబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అమరవీరులకు జోహర్లు అర్పించడమే అని అన్నారు. మరో ముఖ్య అతిథిగా గోకవరం జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్లు అతిథులుగా పాల్గొని వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ వైద్య శిబిరానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గోకవరం కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న రెయిన్బో హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య బృందం మరియు మండలంలోని గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు పాల్గొని సేవలు అందించగా రోగులకు అవసరమైన మందులు రోగులకు అందజేశారు. గోపాలపురం మండలం వేలచింతలగూడెం గ్రామంలో గ్రామసభ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేలచింతలపాడు గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ గోలకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి పథకాలు మార్చి నెలతో ముగించడంతో నేటితో కొత్త పనులు ప్రారంభించినట్లు కుమార్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, గ్రామం చుట్టూ ఉన్న పంట బోర్డులైనా ఏవైనా సమస్యలు ఉంటే అవి వెంటనే మా దృష్టికి తీసుకొస్తాం. మీ గోడకుమార్, వేలచింతలగూడెం గ్రామ సర్పంచ్. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పరిధిలో పూర్వం నుండి ఉన్న నీటి కొలను కనుమరుగైంది. ఆలయ పరిధిలో ఉన్న నీటి కొలనలను పడాల రమణ వైసీపీ కార్యకర్త ఆధ్వర్యంలో మండలం ఎంపీపీ మురళి, వైస్ ఎంపీపీ మురళీకృష్ణ, కట్ట సత్యనారాయణ, కందుల బాబ్జీ గ్రామస్తుల సహకారంతో కొలను చుట్టూ ఉన్న తుప్పలను నరికి శుభ్రం చేయడం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉపయోగకరంగా ఉన్న స్నాన గట్టల రేవు మాదిరిగా మలిచేందుకు కృషి చేసిన గ్రామస్తులు ఈ ఆలయానికి సంబంధించిన కొలను ఇంకా పూర్తి స్థాయిలో భక్తులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ ఏపీఓ శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగ్రహం సంపాదించుకోవడానికి పూర్వం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా కోనేటి తీర్థప్రసాదాలు తీసుకునే అవకాశం లేకుండా కనుమరుగైపోయినందున గ్రామ పెద్దలు, ఊరు పెద్దలు వాళ్ళందరూ కలిసి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళకి ఇక్కడ కోనేటి స్నానం చేయడానికి, లేదా కాస్త తీర్థాన్ని తలమే చల్లుకుని వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో వాళ్ళందరూ బాగుంటారని కోరుకుంటూ కూడా దీన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీలో చేరి ఉన్న పెదబింబలి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. దానికి సంబంధించిన స్నానాలు లేవు. కోనేరు గత కొన్ని 56 సంవత్సరములుగానే మూతపట్టిపోయి ఉన్నది. అప్పటి నుంచి కూడా అలాగే ఉన్న స్నానాలు చేసే భక్తులకు ఎటువంటి స్నాన సౌకర్యం లేనందుకు మేము దీన్ని కోనేరు డెవలప్మెంట్ కొరకు మా నాయకుల దగ్గరికి వెళ్ళి మా సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ కోనేరు ఒక విధి విధానం గురించి. భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో మాలమహానాడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలమహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ హాజరై కొత్తగూడెం నియోజకవర్గ పోస్టాఫీస్ సెంటర్లో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పక్కనే ఉన్న మాలమహానాడు జెండా దీమ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము మాలమహానాడు జెండా ఆవిష్కరించగా జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న మాల సంబంధికులకు మాల మహానాడు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దాసరి రామచంద్ర, సెక్రటరీ కలవల నగేష్, జిల్లా యువజన అధ్యక్షుడు దారా వరుణ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు
పగిడిపల్లి శ్రీకాంత్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ స్వామి, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూపతి అశోక్, పట్టణ జనరల్ సెక్రటరీ సొలు రవికిరణ్, పట్టణ ఉపాధ్యక్షుడు బాల, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చక్రధర్, రామవరం నాయకుడు నగేష్, గౌతంపూర్ నాయకులు నరసింహ, రుద్రంపూర్ నాయకులు తలగంపల పృథ్వీ తదితర మాలమహనాడు నాయకులు పాల్గొన్నారు. సిద్ధరామస్థానం చేరుకున్న క్రమంలో అందరం కలిసి మాలమహనాడు తరపున మరియు ఇంకా దళిత సంఘాలు అందరినీ కలుపుకొని పోరాటం చేసి ఆ యొక్క అంబేద్కర్ కమ్యూడ్ హాల్ని కొంతమంది దుర్మార్గుల చెర నుంచి విముక్తి కలిగించడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ యొక్క సమస్యపై పోరాటం చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరులందరూ కూడా దళితులందరూ కూడా ఏకదాటిపై నడిచి ఈ యొక్క విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రం అయినప్పటి నుండి ప్రతి ఒక్క జిల్లా కేంద్రం కూడా అంబేద్కర్ భవన్ ఉండాలని చెప్పి ఒక నియమ నిబంధన ఉన్నది. ఆ యొక్క నియమ నిబంధన ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అంబేద్కర్ భవన్ శాంక్షన్ కావడం జరిగింది. దానికి 1,00,000 రూపాయలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. కానీ అది నిర్మాణ దశకు చేరుకుంటలేదు. అదేవిధంగా ఒక మానసిక రోగం అని ఆనాడు ఉన్న సందర్భాల్లో ఆనాడు ఆధిపత్య కులాలు కుల వివక్ష చూపించడం వల్ల ఆ యొక్క కుల వివక్ష కోడానికి ఆ యొక్క నినాదాన్ని వాడడం జరిగింది. కానీ ఈ రోజుల్లో మన దళిత గిరిజనులే ఆ యొక్క నినాదాన్ని కూచా తప్పకుండా పాటిస్తూ కుల నిర్మూలన చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది ఏమనంటే గొల్ల కుర్మల సమ్మేళనం, రెడ్డి సమ్మేళనం, కాపు సమ్మేళనం, కమ్మ సమ్మేళనం, కానీ మాదిగ సమ్మేళనం జరుగుతుందా? మాల సమ్మేళనం. ఇక నుంచి మనము ఐకమత్యంగా ఏ విధంగా ఉండాలి, వచ్చే ఎలక్షన్లలో మన యొక్క భూమిక, మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనేది ఆలోచించుకొని ఇకనైనా అందరూ కూడా సంఘం అంతా కూడా సంఘటితమై ఐక్యమై ఈ యొక్క అగ్రకుల వర్ణ దురహంకారంపై మనము ఎదురుదాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా బాలమిత్రులందరికీ కూడా జయభీములు తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మాలమహనాడు ఆదిపాద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నడుకురు గ్రామంలో అంగన్వాడీ 1 ఆయా ఉద్యోగం స్థానికేతరులకు ఇవ్వడంతో గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడంతో ఐసీడీఎస్ జిల్లా అధికారులు గ్రామానికి వచ్చి ప్రజాభిప్రాయం సేకరించారు. స్థానికులు కాదు అని తేలడంతో తీర్మానం రాసి గ్రామస్తుల సంతకాలు తీసుకుని ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీల్లో మొదటి విద్యార్థికి మొదటి అడ్మిన్ పత్రాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన వైద్య విద్యా కళాశాలలో మొదటి విద్యార్థికి వైద్య విద్యలో కేరళకు చెందిన విద్యార్థి శ్రేయ నాయకు కళాశాల అడ్మిషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ దొరిశెట్టి అనుదీప్ అందజేసి అభినందించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య, వైద్య కళాశాల సిబ్బంది, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. Traditionally,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం కన్స్ట్రక్ట్ చేసిన మెడికల్ కాలేజ్ కొత్తది ఏదైతే ఉందో ఈ సంవత్సరం నుంచే మనకి అడ్మిషన్స్ మొదలైనవి. నవంబర్ 15 నుంచి క్లాసెస్ కూడా మొదలవబోతున్నాయి. దాంట్లో భాగంగానే నేడు మొట్టమొదటి క్యాండిడేట్ మనకి అడ్మిట్ అయిన శ్రేయా నాయర్ ఫ్రమ్ కేరళ, ఇవాళ వారికి అడ్మిట్ కార్డు అడ్మిషన్ ప్రోగ్రామ్ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి మొత్తం 150 సీట్లు బోత్ సెంటర్ అండ్ స్టేట్ కోటాలో ఇక్కడ మనకి కాలేజీలో చదవబోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ MBBS చదివి తప్పకుండా మన జిల్లాలో కూడా ఎక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో ఇవన్నింటికి కూడా మనకి వాళ్ళు వర్క్ చేసే విధంగా మన జిల్లా ట్రైబల్ జిల్లాలో మంచి డాక్టర్స్ వచ్చే విధంగా అవకాశంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కోరుకున్నటువంటి ఆర్ఎంపి డిపార్ట్మెంట్ మరియు ఈ ఇవన్నీ కూడా పర్యవేక్షించినటువంటి టీఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరున అభినందనలు చెప్తాము. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పాలనలో దళితులకు ఆత్మగౌరవం నకిలికలు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పరిపాలనలో టీఆర్ఎస్ పాలనలోనే దళితులకు ఆత్మగౌరవం తగ్గిందని, కేంద్రంలోని బీజేపీ పాలనలో దళితులు ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయని నకిలికలు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య అన్నారు. గురువారం నాడు సంస్థ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమూర్తి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణలో అన్ని కులస్తులతో సమానంగా దళితులకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. దళిత సమాజాన్ని కడుపులో పెట్టుకుని చూస్తున్న సీఎం కేసీఆర్ పక్షాన్ని నిలబడి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో 2వ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భూనీల సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 26 రోజుల పాటు సత్యనారాయణ స్వామి వ్రతములు జరుగుతాయని ఆలయ ఈవో ఎండ్రం త్రినాథరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శేషాచార్యులు మాట్లాడుతూ 26 రోజుల పాటు జరిగే ఈ వ్రతాలకు పూజా సామాగ్రి ఇస్తారని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా దూర ప్రాంతాల నుండి ఖమ్మం, కృష్ణా జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాలు జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్తీక మాసం చివరి వరకు భక్తులతో దేవాలయం కలకలలాడుతుందని తెలిపారు. సత్యనారాయణ ఉపాయాన్ని స్థాపించ